తెలుస్తుంది. ఈ పంతొమ్మిది జన్మలు ఏవైతే ఉన్నారో గంధాలు సంవత్సరం నాచ్యంతో తెలుస్తుంది. దానికి రెండు వందల సభ్యులు అదే అడపులే, ఆ డబ్బులు కట్టి ఆ డబ్బులు ఏం చేస్తుంటే మరి ఆంధ్రప్రదేశ్ గంధాల సంఘం పుస్తకాలు ఉంటుంది. లాస్ట్ ఇయర్ సుమారు మన పంతొమ్మిది జన్మలకు కూడా పుస్తకాలు ఇచ్చింది. మనకు కూడా తెప్పించాం పుస్తకాలు అన్ని కూడా కొన్ని పుస్తకాలు తెప్పించి ఏదైతే గ్రామంలో గ్రంథాలయం పడతారో సుమారు ఒక 100 నుంచి 50 పుస్తకాలు ఇచ్చాను. నేను ఆంధ్రంలో మన పుస్తకంలో సుమారు 30 గ్రంథాలు ఇచ్చాను. అవే కాకుండా కాంపిటేటివ్ ఏదైనా మీ ఇంటి దగ్గర నేను పరికరం బుక్ ఏమంటే మాకు ఇవ్వచ్చు. మేమేంటి లైబ్రరీలోనే ఎవరికి ఇస్తుంది అన్నమాట. ఇది గ్రంథాలయ సంఘం చేసినటువంటి వర్క్. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా విజయమైన పెడితే మన జయంతి రామకృష్ణమూర్తి గారు జయంతి ఈరోజు జయంతి అంటే సార్ జయంతి జయంతి పుట్టిన అనమాట. అంటే మా ఇంటి పేరు కూడా అలాగే ఉంది. మరి ఆయనకి మనం ఇలాంటి ఉద్యమాలు ఉండబట్టి ఈరోజు అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లాలో కూడా కొంతగా నూతన గ్రంథాలయం అలా ఆ రోజు ఇప్పుడు ఉంది కూడా ఆయన కట్టిందే ఫౌండేషన్ వేసిందే ఆయన కూడా అటువంటి వ్యక్తి మన ఈరోజు గ్రంథాలయంలో జరుపుకోవడం ఎంతో ఒక ఇది. అంతేకాదు సాగించే గురువు వేరే పుస్తకం కూడా రాశాడు ఆయన బాలదిన సందర్భంగా బహుమతులు సినీ ఆధారంలో పుస్తకాలు అరుగు ఇవ్వడానికి దగ్గరపోవడంలో నందనం దేవా నిలబట్టి కుంకోలు కొండకింగిడి పనికిర గ్రామంలో పిల్లలు దూరం నడిచి వినియోగించుకున్నారు ఆయన. మహిళలకు ఏ పుస్తకాలు ఇంటికింటి ఇంటికెళ్ళి కూడా పుస్తకాలు ఇచ్చారు ఆయన చదవాలి. అంటే ఆయన గ్రంథాలయంలో ఎంత పట్టు ఉంది అనేది మనం అప్పుడు తెలుసుకోవాల్సిన విషయం. సో మనం అందరం కలిపి ఆయన నివాళులు అంతకుముందు ధన్యవాదం. అప్పుడు గ్రంథాలయం గవర్నమెంట్ అడిగినది కాదు.